Bhakti News Bank Khata Darule Lakshyanga Chorinku Palpadutunna Gharana Doggaru Guntooru Jilla Police Arrest Chesaru. Hussein ane Vyakti Batuku Terevu Kosam Nagaraniki Valasa Vachadu. Konni Rojulu Eruvula Company Lo Pani Chesi Finance Vyaparam Nirvahinchadu. Ee Kramamlone Vilasavantamaina Jeevithaniki Alavatu Padina Hussein Vyaparamlo Nashtam Ravadanto Chorilu Chestunnattu Policelu Telipaaru. Nindithudu Nunchi 12 Lakshala Rupayalu Swadhinam Chesukunnattuga SP Tripathi Telipaaru. ఆస్తి కోసం కన్న తల్లిదండ్రుల్ని భర్తతో కలిసి హత్య చేసిన ఘటన గుంటూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చేబ్రోల్లో ఈ నెల 5వ తేదీన షేక్ కాసిం మీరాబి అనే వృద్ధ దంపతుల హత్య సంచలనం సృష్టించింది. హత్యాస్థలి వద్ద లభించిన క్లూస్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు కన్న కూతురు అల్లుడే దారుణానికి ఒడిగట్టినట్లు తేల్చారు. ఆస్తుల పంపకంలో వచ్చిన మనస్పర్ధల వల్లే హత్య జరిగినట్లు ఎస్పీ త్రిపాఠి తెలిపారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ సమీపంలో ఒక వ్యక్తి కరెంట్ పోల్పై నుంచి దూకి ప్రాణాలు మెదుకు తెచ్చుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లా గుడి ఆత్మకూరుకు చెందిన యువకుడు తిరుపతిలో నివాసం ఉంటున్నాడు. కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. కరెంట్ స్తంభం ఎక్కి దూకేస్తానని బెదిరించాడు. చివరకు అన్నంత పని చేశాడు. స్థానికులు అప్రమత్తమై అధికారులకు సమాచారం అందించారు. అయితే అప్పటికే దూకేయడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. కొత్త జిల్లాలు మండలాల ఏర్పాటు ప్రక్రియ ముగిసినప్పటికీ ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలోని రేంజర్లను మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి దిష్టిబొమ్మకు సేవయాత్ర నిర్వహించారు. ఎమ్మెల్యే అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ జెండా గద్దెలను ధ్వంసం చేశారు. అంబర్పేట వద్ద రోడ్డు ప్రమాదానికి గురై 10 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంజన ఆరోగ్య పరిస్థితి కొద్దిగా మెరుగుపడుతోందని చెబుతున్నారు డాక్టర్స్. ఆమెకు వెంటిలేటర్ను కూడా తొలగించామని చెప్పారు. తండ్రిని గుర్తుపట్టిందని చెబుతున్నారు వైద్యులు. తాగుబోతుల వల్ల మరో ప్రాణం పోయింది. తప్పతాగి ఇష్టారాజ్యంగా వాహనం నడిపి ఓ వ్యక్తిని బైక్తో ఢీకొనడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. 4 రోజుల క్రితం యాక్సిడెంట్కు గురైన సోమయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. 4 అడుగులు వేస్తే ఇంట్లో ఉండాల్సిన వ్యక్తి ఇలా కళ్ల ముందే చనిపోవడంతో కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఘట్టకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అక్రమంగా నిల్వ చేసిన మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. ఉండి రోడ్లోని పాత ఐస్ ఫ్యాక్టరీ గోడౌన్లో మందుగుండు ఉందన్న సమాచారంతో దాడులు చేసిన పోలీసులు 5 లారీల సరుకును సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న మందుగుండు విలువ 60 నుండి 70 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అనుమతులు లేకుండా మందుగుండు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీసులు. వేగంగా వెళుతున్న ఆర్టీసీ బస్సు ముందు వెళుతున్న లారీని ఢీకొట్టడంతో డ్రైవర్ సహా 10 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. శామీర్పేట మండల పరిధిలోని రాజీవ్ రహదారిపై మెట్పల్లి నుంచి హైదరాబాద్ వైపు వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు లారీని బలంగా ఢీకొట్టింది. దాంతో బస్ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. స్థానికులు అతి కష్టం మీద అతన్ని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడ్డ ప్రయాణికులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
వుడా సెంట్రల్ పార్క్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజాస్పందన ఆర్గనైజర్ సిఎస్ రావు విశాఖలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పార్కును ప్రైవేట్ వ్యక్తుల చేతికిచ్చే ఆలోచన విరమించుకోవాలని సూచించారు. హుద్హుద్ తుఫాన్తో పచ్చదనాన్ని కోల్పోయిన సెంట్రల్ పార్క్ లో గ్రీనరీ పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో దసరా ఊరేగింపు ఉత్సవాలను ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కత్తిసాము చేసి ప్రారంభించారు. ఉత్సవాలను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఊరేగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మరోవైపు రాత్రంతా జరిగిన ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఖమ్మం జిల్లాలో నకిలీ పత్తి మిర్చి విత్తనాలతో నష్టపోయిన రైతులను పరామర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క. మధుర నియోజకవర్గంలో పర్యటించిన ఆయన నష్టపోయిన రైతుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. నకిలీ విత్తనాలకు వ్యవసాయ శాఖ ఎలా అనుమతులిచ్చిందని ప్రశ్నించారు భట్టి. వేల ఎకరాల్లో రైతులు పంటలు నష్టపోతుంటే మరోవైపు సీఎం వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు. భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ద్వారకా తిరుమల శ్రీ చిన్న వెంకన్న స్వామి ఆలయంలో తిరు కళ్యాణ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు స్వామివారు శ్రీకృష్ణ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వేడుకను తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతుడై హంసవాహనంపై పురవీధుల్లో ఊరేగారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి వెలుపల భక్తులు బారులు తీరారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 8 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 57,760 మంది భక్తులు దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. శ్రీవారి హుండీ ఆదాయం 87 లక్షలు వచ్చినట్లుగా టీటీడీ వెల్లడించింది. Breakfast nuts, stay with us.